ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసేది ఎందుకంటే కిడ్నీ పనిచేయట్లేదు కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైనా కిడ్నీ మళ్ళీ పాడైతే, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు కూడా మళ్ళీ ఏమైనా మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారా, లేదంటే ఆ ఉన్న కిడ్నీని ఏమైనా రిపేర్ చేస్తారా, అప్పుడు ఏం చేస్తారు సార్? మామూలుగా మల్టిపుల్ ట్రాన్స్ప్లాంట్స్ అయిన వాళ్ళు కూడా ఉంటారండి. అంటే ఓకే, ఇప్పుడు ఇప్పుడు అంటే ట్రాన్స్ప్లాంట్ ఒక ట్రాన్స్ప్లాంట్ అది పాడైపోయి మళ్ళీ ఇంకోటి రెండు, పెట్టారు. అది అది పాడైపోతే మూడోది అలాగ. అంటే ఓకే అంటే ఓకే ఇప్పుడు బాగా అది యూజువల్గా చిన్నపిల్లల దగ్గరనే, అంటే ఇప్పుడు లేత వయసులో 20ల్లో అప్పుడు ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ అయింది అనుకోండి, అది ఏదో ఎన్నాళ్ళు అయిన తర్వాత రిజెక్ట్ అయిందో, మందులు వేసుకో ఏదో ఇబ్బంది వచ్చిందో, అది పాడైపోతే అప్పుడు రెండో చేస్తాం. అంటే ఇంకా ఇప్పుడు 30 వయసు ఉంది అనుకోండి, అటు రెండో ట్రాన్స్ప్లాంట్ అయింది, ఇప్పుడు మొదటిది అయ్యి 10 ఏళ్ళు ఉంది, 30 ఏళ్ళకే మరి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, ఇంకోసారి చేస్తాం, అలా రెండు మూడు చేసినవి కూడా ఉంటాయి. అంటే ఎక్కువ కాకపోతే ఇబ్బంది ఏంటంటే ఎక్కువ ట్రాన్స్ప్లాంట్లు అయ్యి కొద్దీ కాంప్లికేషన్ సెన్సిటైజింగ్ ఈవెంట్ అంటారు. అంటే ఇప్పుడు ఆ తర్వాత ఇంకో కిడ్నీని తీసుకొచ్చి పెట్టాలంటే మ్యాచ్ చేయడం కష్టం అవుతుంది, ఓకే. కొత్త యాంటీబాడీస్ అవి ఫార్మ్ అవుతాయి దీనివల్ల. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి యూజువల్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లు వీలైనంత వరకు చెయ్యం, ఎందుకంటే ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది కూడా సెన్సిటైజింగ్ ఈవెంట్గా పనిచేసి వేరే యాంటీబాడీలు ఫార్మ్ అయ్యి మ్యాచ్ అవ్వడానికి కష్టం అవుతుంది, యాంటీబాడీలు ఎక్కువ ఉండడం వల్ల. మ్యాచ్ అంటే అదే ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఇబ్బంది వస్తుంది, ఇబ్బంది వస్తుంది, ఓకే. అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మల్టిపుల్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఒక ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వీలైనంత వరకు మళ్ళీ రెండో చేసి అవసరం లేకుండా ఉండడానికే వీలైన ప్రయత్నిస్తాం, ఈ కిడ్నీని ఎలాగోలాగా దాన్ని నానా ప్రయాసలు పడి అది పనిచేసేలాగే చూస్తాం. కానీ ఒక్కోసారి ఏం చేసినా అది పాడైపోతుంది, పూర్తిగా ఇబ్బంది వచ్చేస్తే అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ ఇంకో కిడ్నీ పెట్టాల్సి వస్తుంది. అలాగే సార్, ఏమంటే ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యాక ఒకవేళ పాడైతే, అంటే చాలా చేస్తారు కదా, అప్పుడు డయాలిసిస్ కూడా ఏమైనా ఇస్తారా సార్? డయాలిసిస్ అప్పుడు ఉంటుందా ప్రాసెస్? సేమ్ అండి, మామూలుగా ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత పాడైపోయిన కిడ్నీ, నేటివ్ కిడ్నీ మామూలుగా ఒరిజినల్గా వాడకుండా కిడ్నీ పాడైపోయినా రిప్లేస్మెంట్ థెరపీ ఏదో ఒకటి కావాలి, అది డయాలసిస్. డయాలసిస్ చేస్తాం ఒకసారి. ఇప్పుడు ఒకసారి ట్రాన్స్ప్లాంట్ అయింది, కొన్ని ఏళ్ళ తర్వాత ఆ కిడ్నీ పాడైపోయింది అనుకోండి, ఇంకో ట్రాన్స్ప్లాంట్ చేసే లోపల డయాలసిస్ అవసరం అయితే డయాలసిస్ చేయాలి. ఒకసారి రెండో ట్రాన్స్ప్లాంట్కి అవకాశం ఉండకపోవచ్చు, అంటే వయసు ఎక్కువ అయిపోవచ్చు, గుండె జబ్బు వచ్చేయచ్చు, లోపల ఏదో వచ్చింది అనుకోండి, అంటే తక్కువ వయసు వాళ్ళకు కొంచెం చెప్పచ్చు, ఎక్కువ వయసు వాళ్ళకి 50 ఏళ్ళకి ఎవరికో ట్రాన్స్ప్లాంట్ అయిందనుకోండి, వాళ్ళకి 60 ఏళ్లకో కిడ్నీ పాడైపోతే మొదటి 50 ఏళ్ళప్పుడు టెస్ట్ చేసినప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ 60 ఏళ్ళప్పుడు టెస్ట్ చేస్తే ఏదో ఇబ్బంది బయటపడవచ్చు, అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు వీళ్ళందరూ డయాలసిస్ ముందుకు వెళ్తారు అప్పుడు. ఇంకా సార్, ఇప్పుడు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది కదా సార్, జరిగే అంటే ఇప్పుడు కిడ్నీ వచ్చింది, ఒక కొత్త కిడ్నీ వచ్చింది సంథింగ్, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఇలా కిడ్నీ వచ్చిందని చెప్పి ఈ హాస్పిటల్ వాళ్ళకి కానీ లేదంటే వేరే వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? దీనికి ఏమైనా ఒక ప్రాసెస్ ఏమైనా ఉంటుందా సార్? యాక్చువల్లీ ప్రాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనకి ఇక్కడ హైదరాబాద్లో జీవన్ దాన్ అని ఒక వెబ్సైట్ ఉంది, అంటే ఒక ఆర్గనైజింగ్ వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఇప్పుడు ఏదైనా హాస్పిటల్ మనకి ఈ జ్యూరిస్డిక్షన్లో, అంటే తెలంగాణ స్టేట్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా అనుకుంటాను, వీళ్ళకి ఎవరికైనా డయాలసిస్ మీదకి వచ్చేసిన వాళ్ళు, కిడ్నీ కావాల్సిన వాళ్ళు కానీ డోనర్ లేరు ఎవరు, వాళ్ళలో ఎవరికి ఇచ్చేవాళ్ళు లేకపోతే అప్పుడు కెడావర్ ట్రాన్స్ప్లాంట్ కోసం చూస్తున్న వాళ్ళకి వాళ్ళకి ఎలా తెలుస్తుంది హాస్పిటల్లో ఎవరెక్కడ. సో దీనంతటిని సమన్వయం చేయడానికి ఉపయోగిస్తుంది జీవన్ దాన్ వెబ్సైట్ నేను చెప్పింది. సో కిడ్నీ కావాలి, కిడ్నీ అవసరం ఉంది అనుకుని వచ్చిన వాళ్ళని ముందు రిజిస్టర్ చేస్తారు ఈ జీవన్ దాన్ వెబ్సైట్లో, అంటే డయాలసిస్ మీద ఎప్పటి నుంచి ఉన్నారు, మిగతా ఆరోగ్యాలు అన్నీ బాగున్నాయని నెఫ్రాలజిస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు సర్టిఫై చేస్తారు. అంటే వీళ్ళకి గుండె చెక్ చేసాము, లివర్ చెక్ చేసాము, మిగతా ఆరోగ్యాలు అన్నీ బాగున్నాయి, కిడ్నీ వస్తే తీసుకోవడానికి వీలుగా రెడీగా ఉన్నారు వీళ్ళు అని ఆ టెస్ట్లన్నీ అయిన తర్వాత ఆ రిజిస్ట్రీలో పెడతాం జీవన్ దానికి, ఆ బ్లడ్ గ్రూప్తో సహా మ్యాచింగ్. సో ఇప్పుడు ఈయన బ్లడ్ గ్రూప్కి తీసుకోగలిగిన కిడ్నీ ఎక్కడైనా అవైలబుల్ అయితే ఈ ఇందాక పాయింట్లు ఉంటాయి వాళ్ళకి, అంటే డయాలసిస్ మీద ఎక్కువ కాలం మీద ఉన్న వాళ్ళకి ఎక్కువ పాయింట్లు, అలా ఆ రకంగా అంటే బాగా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉందనుకున్న వాళ్ళకి పాయింట్లు, ఇలా ఆల్రెడీ ఇంతకుముందు కిడ్నీ డొనేట్ చేసి ఇప్పుడు వాళ్ళ కిడ్నీ అవసరం వచ్చిందనుకున్న వాళ్ళకి కొన్ని పాయింట్లు, ఇలాగా ప్రయారిటీ బేసిస్ పెట్టి ఒక లిస్ట్ తయారవుతుంది, ర్యాంకింగ్ ఉంటుంది. సో అందులో పైన లిస్ట్ ఇప్పుడు బ్లడ్ గ్రూప్కి పైన ఉన్న వాళ్ళు ఉంటారు, అందరికన్నా మొదట ఉన్న వాళ్ళు, నెక్స్ట్ వచ్చిన కిడ్నీ వాళ్ళకి వస్తుంది అనమాట ఎక్కడొచ్చినా సరే, అంటే ఈ వీళ్ళ జ్యూరిస్డిక్షన్లో కిడ్నీ ఎక్కడొచ్చినా వీళ్ళకి వచ్చేలాగా ఏర్పాటు అయి ఉంటుంది. సో ఏదైనా కారణం వల్ల వేరే హాస్పిటల్లో, ఇప్పుడు వీళ్ళు ఒక హాస్పిటల్లో రిజిస్టర్ అయినప్పటికీ వేరే హాస్పిటల్లో ఎక్కడో బ్రెయిన్ డెడ్ పేషెంట్ వచ్చారనుకోండి,
ఆయన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు ఆర్గన్ హార్వెస్ట్ చేయొచ్చు అనగానే ఆయన బ్లడ్ గ్రూపులు కంపాటబిలిటీలు అవి చూసిన మీద ఫస్ట్ లిస్ట్లో ఎవరు ఉన్నారో ఆ గ్రూప్కి సంబంధించిన వాళ్ళని వాళ్ళకు పిలుస్తాం మనం ఫోన్ చేసి అవు కిడ్నీ అవైలబుల్ అయింది అర్జెంటుగా హాస్పిటల్కి రండి. వీళ్ళు హాస్పిటల్కి వస్తారు, ఆ హార్వెస్ట్ చేసిన కిడ్నీ ఈ హాస్పిటల్కి తీసుకొస్తారు, సర్జరీ చేసేస్తారు. సో వెబ్సైట్ జీవన్ దాన్ సార్? జీవన్ దాన్ దాని పేరు, గూగుల్లో కొడితే వస్తుంది ఏదో జీవన్ దాన్ డాట్ ఆర్గ్ ఏదో ఉన్నట్టుంది, నాకు సరే ఉంటలేదు. జీవన్ దాన్ దాని పేరు, నిమ్స్లో ఉంది. ఇది ఓన్లీ కిడ్నీ మాత్రం కాదు, ఏదైనా ఆర్గన్ డొనేషన్ ఏవైనా ఓన్లీ కిడ్నీ మాత్రం, డిసీజ్ డోనర్లకి అంటే లైవ్ కి దాంతో రిజిస్ట్రేషన్తో పని వాళ్ళు తీసుకొస్తారు డైరెక్ట్గా. మనం మామూలుగా మిగతా టెస్ట్లు అవి చేయాల్సిన బాధ్యత అంతా మన మీద ఉంటుంది. ఈ ఆర్గన్ ట్రాఫికింగ్ అలాంటివి ఏమి లేవని చూసుకోవడం, ఓకే, లీగల్ ఇష్యూస్ రాకుండా అవన్నీ చూసుకోవడం ఉంటుంది. కానీ జీవన్ దాన్ వెబ్సైట్ కెడావర్ ట్రాన్స్ప్లాంట్కి పనికి వస్తుంది మనం దాంతో రిజిస్టర్ చేసి సమన్వయం చేయడానికి. అంటే బేసిక్గా అంటే అదే ఒక ప్యాటర్న్, ఒక ప్రాసెస్ తీసు ఆర్గన్స్ని జాగ్రత్తగా వాడుకోవడానికి కరెక్ట్గా అంటే ఆప్టిమమ్ యూసేజ్ కోసం ఈ వెబ్సైట్ పనికి వస్తుంది మనకి. ఈ రిజిస్టర్ అవ్వాలి కూడా యాక్చువల్లీ. ఇది కొత్త ఇన్ఫర్మేషన్ సార్, ఎందుకంటే ఎవరికి తెలియదు యాక్చువల్లీ దీని గురించి అంతగా. సో ఈ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్లు మామూలుగా ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కావాలని వచ్చిన వాళ్ళకి ఈ కోఆర్డినేటర్లు ఉంటారని చెప్పింది కదా, ప్రతి హాస్పిటల్కి వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళు యాక్చువల్గా ఈ జీవన్దాన్ వెబ్సైట్కి వెళ్తే ప్రతి హాస్పిటల్, మనకి ఇప్పుడు తెలంగాణలో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ప్లాంట్ చేసే హాస్పిటల్ ఎన్ని ఉన్నాయి, ఓకే, వాటి హాస్పిటల్ నెంబర్లు ఏమిటి, వాళ్ళ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్లు ఎవరు, వాళ్ళ నెంబర్లు ఏమిటి, ఇవన్నీ ఇదంతా ఈ వివరాలన్నీ జీవన్ దాన్ వెబ్సైట్లో ఉంటాయి. ఓకే కూడా, ఓకే ఓకే. సో ఇప్పుడు కిడ్నీ కావాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు అక్కడికి వెళ్ళి, ఆ కోఆర్డినేటర్కి ఫోన్ చేస్తే వాళ్ళు పిలుస్తారు, రమ్మంటారు, టెస్టులు చేస్తారు. అంటే ఇప్పుడు చేసుకునే అవకాశం ఉందా లేదో చూస్తారు, దాన్ని బట్టి రిజిస్టర్ అవుతారు. ఒక హాస్పిటల్ ద్వారా రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ రెండు మూడు రిజిస్ట్రేషన్ కుదరవు, ఎందుకంటే అదే వెబ్సైట్ సెంట్రల్ పూల్లోకి వెళ్తారు కాబట్టి తెలుసు. అదే ఆధార్ కార్డ్తో సహా తీసుకుని రిజిస్టర్ చేస్తాం. సో డూప్లికేట్ అంటే కొంతమంది రెండు మూడు సార్లు రిజిస్టర్ అయితే మనకి ఏమైనా కిడ్నీ తొందరగా వస్తుందేమో అలాంటి ఆలోచన ఉంటే అవన్నీ బంద్ చేయవు. కరెక్ట్ కరెక్ట్, ఐడెంటిటీతో రిజిస్టర్ చేస్తారు. సో ఏదో ఒక హాస్పిటల్ ద్వారా వెళ్ళి రిజిస్టర్ అయితే ఇంకొకసారి ఆ బేస్ బేస్లో ఉన్నప్పుడు ఎక్కడున్నా ఎక్కడ కిడ్నీ ఎక్కడ అవైలబుల్ అయినా వస్తుంది మనకి. ఓకే అటువంటి సెంట్రల్ పూల్ కదా. సో చనిపోయిన అదే ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళ ఇది నుంచి బయట దీని ద్వారా లైవ్ వాళ్ళు ఎలాగో డైరెక్ట్గా వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇష్టంగా వచ్చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు.